మోహన్ ఒక కాలేజీలో విద్యార్థి. అతను ఒక కారు షోరూంలో స్పోర్ట్స్ కారు చూశాడు. అతను ఎప్పటి నుంచో ఇలాంటి కారు కావాలని కోరుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆ కారు కొనడానికి ఇష్టంగా ఉన్నారు, అంత ధనవంతులు కూడా. అందుకే అతను తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కారును గిఫ్ట్ రూపంలో ఇవ్వమని అడుగుదామని అనుకుంటున్నాడు. చూస్తూ ఉండగానే ఆ రోజు రానే వచ్చింది. ఆ తండ్రి అతను పనిచేసే ప్రైవేటు కార్యాలయానికి రమ్మన్నాడు. అతను అన్నాడు, నాకు నీలాంటి కొడుకు ఉండడం చాలా గర్వంగా ఉంది. అతన్ని తను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పి ఒక కవర్ చుట్టి ఉన్న ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. కానీ మోహన్ ఆ చిన్న గిఫ్ట్ను చూసి నిరాశపడ్డాడు. అయితే ఆ చిన్న గిఫ్ట్లో ఏమున్నదో చూడడానికి ఉత్సాహపడ్డాడు. అందుకనే ఆ ప్యాక్ని వెంటనే ఇప్పినాడు. అందులో ఒక ఎర్ర బట్టతో చుట్టి ఉన్న ఒక భగవద్గీతని చూశాడు. అప్పుడు మోహన్, మీరు ఇంత ధనవంతుడు అయి ఉండి కూడా నాకు ఈ భగవద్గీత ఎందుకు ఇస్తున్నారు అని చాలా కోపంగా అతని తండ్రిపై అరిచాడు. అంతేకాకుండా అతను చాలా బాధపడి కోపంగా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. మోహన్ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. అతను జీవనం చాలా సంతోషంగా ఉంది. అతనికి పెళ్లి కూడా అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఒక అందమైన ఇంట్లో ఉండేవారు. కానీ అతని తండ్రితో అనుబంధం విడిపోయిన కారణంగా అతని ఆత్మకు శాంతి లేదు. ఎందుకంటే అతని తండ్రిని విడిచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కలవలేదు కాబట్టి అతనికి అప్పటి నుంచి తన తండ్రిని చూడలేదని బాధ ఉండేది. కానీ ఇది ఇలా ఉండగా ఒకరోజు అతనికి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తండ్రి చనిపోయిన వార్త ఉంది. అంతేకాకుండా అందులో తన తండ్రి సంపాదించిన ఆస్తులంతా కూడా, మోహన్ పేరు మీద రాసిన పేపర్లు కూడా ఉన్నాయి. అప్పుడు తను తన తండ్రి యొక్క ఇంటికి వెళ్ళాడు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన కాగితం వెతుకుతున్నాడు. కానీ మళ్ళీ అతనికి ఆ భగవద్గీతనే కనపడింది. దాన్ని చూడగానే మళ్ళీ అదే బాధ అనిపించింది. కానీ దాన్ని పరీక్షించి చూడగా దానిపైన తన తండ్రి వ్రాసిన అక్షరాలు కనబడ్డాయి. దానిమీద ఏమి రాసి ఉందంటే, నన్ను నేను అమ్ముకొని కూడా నీ కలలు అన్నీ కూడా నెరవేరుస్తాను, కానీ నువ్వు పెద్ద కలలు కనుండాల్సింది. ఎందుకంటే నేను చెప్పేదేమిటంటే, నేను నీ తండ్రిని మాత్రమే కాదు నీ మొదటి స్నేహితుడిని కూడా. ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు అనుకోకుండా ఒక తాళం చేయి ఆ పుస్తకం నుంచి కింద పడింది. ఆ తాళం కీచైన్ మీద అప్పటి తేదీతో పాటు కంగ్రాచులేషన్ అని మరియు ఐ లవ్ యు అని కూడా రాసి ఉంది. మోహన్ తల మీద నుండి తన తండ్రి నీడ అంతకుముందే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు తను తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి తెలుసుకొని తన హృదయము పగిలిపోయినట్లయింది. ఆ రోజు తన కళ్ళ నుండి నీరు కారుతూనే ఉన్నాయి. ఈ కథ వలన నాకు తెలిసిందేమిటంటే, ఏ విషయం గురించైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రక్త సంబంధాలని దూరం చేసుకోకూడదని. మరి మీకు ఈ కథ వలన ఏమనిపించిందో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.